అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన నాయకుల రాజు మృతికి కారణమైన స్పందన ఫైనాన్స్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాయదుర్గం నియోజకవర్గ వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు బండి కృష్ణప్ప కోరారు. ఫైనాన్స్ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో అవమానంగా భావించిన నాయకుల రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కరోనా నుంచి అబ్బాయి సమస్యలు నుంచి సరిగా వ్యాపారాలు లేక అప్పులు జరిగినాయి. భారతీయులు కూడా లేకున్నప్పుడు పల్లన వాళ్ళు వచ్చి ఆడ దౌర్జన్యంగా గేర్లో గలాటీ చేసిన దానివల్ల ఇంకా ఇది ఒత్తిడి చేసి మానసిక ఒత్తిడి మళ్ళీ చేస్తున్నాను. దీని కారణం పల్లన వాళ్ళు పోలీసు వాళ్ళు తింటారు స్పందించి వాళ్ళతో కేసు కట్టి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రశ్నించు బండి చేశాక మరి మా కుటుంబం సభ్యులంతా సంఘ సభ్యులంతా కూడా కోరుతున్నాము. ప్రభుత్వం తరఫున ఇంకా ఏమైనా నువ్వు పిల్లలు ఉన్నారు కాబట్టి ధైర్యంగా వాళ్ళు వచ్చినారు వాళ్ళు ప్రెజర్ చేసి లాక్డౌన్లో అప్పు చేసి కట్టినాము. ఆ అప్పులలో వచ్చి ఇప్పుడు ప్రెజర్ వల్ల ఇప్పుడు ఊర్లేసుకొని చనిపోయినారు సార్ బాబా. ప్రభుత్వం కాపాడుతుందని కొన్ని సాయం కోరి చెప్తున్నారు. పిల్లలు ఎంతమంది అక్క మీకు? ముగ్గురు పిల్లలు సార్. ముగ్గురు చిన్న పిల్లలు సార్. ఏం పని చేస్తున్నాయని? ఆయన కబాబ్ బండి ఓట్ల వ్యాపారం సార్. ఆ వ్యాపారం కూడా చాలా తక్కువ అయిపోయింది సార్. రోజుకు 100 రూపాయలు 150 రూపాయలతో కాలం గడిపినట్లయితే